చాలా పెద్ద సాహసం చేశారు, అందరికి అందరికి సపర్లు కొట్టాలనుకున్నారు. ఎందుకంటే యువతరం కావాలని సంకల్పంతో పెద్దలందరూ ఆశీర్వాదం తీసుకోవాలని చూసినతో అందరు సలహా సూచనలు మేధో మహాసు అని మంచి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే నిరంతరం సంసారం వదిలేసేసి బాధితులు పక్కన పెట్టి అందరు ఇద్దరు కూడా ఈ కులాన్ని కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళని చాలా గౌరవ బాధ్యత పడుకుంది. అన్నది కూర్చోవాలి ఒక సెకండ్ మేడం. అందరు కూర్చుంటే 2 సెకండ్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కష్టం చేసిన గుర్తించకపోతే సమాజం వెక్కిరిస్తుంటుంది అంట. అన్న కూర్చోన్నా కూర్చోయ్ అన్న, ఒక్కసారి జై ముద్రా అన్న మన అందరం ఇప్పటిదాకా సత్వం చల్లబడ్డం అంత పాట పడిపోయింది కాబట్టి జై ముద్రా చేతులు లేపాలన్నా. జై ముద్రా, జై ముద్రా. ఈ ముద్ర ఈ తరంలో యువతరం అంతా కూడా ఈ ఎలక్షన్ ముందు తెలంగాణ మొత్తం జాతి మొత్తం చేతులు లేపింది కాబట్టి ఆ జాతి చేతులు లేపాలని కారకులైన నీలం మరి ముద్రా గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రతి వాట్సాప్ లో ఫేస్బుక్ లలో కూడా నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ లేకపోతే తెలంగాణ జాతి మొత్తం కూడా మా జాతికి అన్యాయం జరిగిన ఒక్క ఉద్యమం స్టార్ట్ అయితే మేము ప్రతి కాంగ్రెస్ మేము కొడంగల్ పోయినాం, పరిగి పోయినాం, ద్వజ్వేలు పోయినాం, అది ప్రతి కాంగ్రెస్ మీటింగ్ పోయినాం. ఎందుకు అంటే ముదిరాజ్ చైతన్యం వచ్చింది. వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ వచ్చిన తర్వాత ముద్రాజ్ లేకపోతే అంటే ఫస్ట్ ఉద్యమం మిగిలిస్తారు కాబట్టి అన్నగారికి మేము బాధ్యత తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మేము 2009 నుంచి పనిచేస్తున్నాం ముద్రా సంఘాల్లో, కాసరి న్యాయ సభ నుంచి 2010 పనిచేసినాం. ఆ తర్వాత మన జగన్ గారి సీన ఆధ్వర్యంలో కూడా బండలో అధికార పార్టీలో వచ్చినాం. బీసీఏ వస్తుంది, మచ్చగా అభివృద్ధి చెందుకో కూడా ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మనం మిగిలిన మాత్రం మనం కొన్ని చప్పట్లు మాత్రమే తప్ప ఎటువంటి ఏం జరగలేదు. కాబట్టి మన రాజకీయ నాయకుడు అన్న చెప్పాడు తెలిసిన ఏం చెప్పిందంటే మన వ్యక్తులు డబ్బులు ఉండి కూడా డబ్బులు ఉన్న వ్యక్తులు పోటీ చేస్తే కొంత ఎంతో కొంత అభిమానం వస్తుంది. నీలమ్మల ముదిరాజ్ గారు మొత్తం తెలంగాణ గారిని ఢిల్లీ వై టికెట్ అనౌన్స్మెంట్ చేసుకుంటే మనం టికెట్ తెచ్చుకుంటే ఇక ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే ముదిరాజ్ జాతిలో ఒక నాయకుడు ఎదుగుతే ముదిరాజ్ 60 లక్షల మంది ముదిరాజులు మంచి విద్యావంతులు అవుతారు, ధనవంతులు అవుతారు, తెలివంతులు అని చెప్పేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేయించారు. కాబట్టి ముదిరాజ్ జాతి ఎంత అనుగు మంచి మీద కూడా అవుతుందో తెలుసుకోవాలి. విద్యావంతులు చెప్తున్నా సొసైటీ మీరు ఎవరు ఇక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీ కానీ విద్యావంతులు కానీ టీచర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు చెప్తున్నారంటే ఒక వ్యక్తి ఒక నాయకుడు బలమైన నాయకుడు ముదిరాజ్ జాతిలో పుడితే మన తొక్కులేదన్న లక్ష్యం. కాబట్టి ముదిరాజ్ జాతిని తొక్కులేకి యావత్తున్న లీడర్లు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన ముదిరాజ్ జాతి నాయకులు అందరూ కూడా కంగారు కావాలి. అక్కడ ఉన్న టీచర్ రాజులు కూడా అన్ని పాత్ర కూడా అన్న ఒలిచ్చారు. ఎందుకంటే బలమైన నాయకుడు కాబట్టి అక్కడ ఆయన ఒలిచ్చారు. ఇక నీలమ్మ టికెట్ వస్తే గెలుసం కూడా తెలుసు కాబట్టి ఆయన టికెట్ రాకుండా ఎన్ని వర్గ నాయకులు అడ్డుకున్నారో నన్ను తెలుసు. కానీ మన తప్పేం చేసి అన్న అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఆ రోజు టికెట్ రాని రోజు కూడా అందరూ ఏ విధంగా సంఘ నాయకులందరూ కూడా పోరాటం చేయలేకపోయింది. చేయాలి కూడా సంగతి వినందుకే ఈరోజు చాలా బాధపడుతున్నాం మనం అంతా కూడా. ఈరోజు చెప్పాలన్నా నేను సగరేజ్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ని. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే ఎమ్మెల్యే కారణం కావాలి, ఎమ్మెల్యే చెప్పాలి. నీలమ్మ ముదిరాజ్ వ్యక్తి మాకు జిల్లా ఎలక్షన్ అయితే ఇదంతా పేరు చెప్పుకుని మేము 11 మంది ఇరవై సేనం. ఎందుకంటే నీలమ్మ పదము ఉందని చెప్పేసి ఒక్క వేరే కోర్సు రాకుండా ఫిషర్మెన్ ఎలక్షన్ లో మేము డైరెక్టర్ ఎన్నికైనాం. ఎందుకైనా అంటే ఒక జాతి చెప్పాడు కాబట్టి ఎన్నికైనా. లేకపోతే ఎమ్మెల్యే సార్ నాకు టికెట్ ఇస్తావా, నాకు ఈ పని టికెట్ ఇస్తావా అని అడుగుతున్నాం అన్న. ఒక జాతి నాయకు కట్టడం కాబట్టి జిల్లా డైరెక్టర్ అయినా మా ఊర్లో నేను మత్స్య అధ్యక్షులు పనిచేస్తున్నా 1000 గదాలు ఇంత ఉంటుంది అసలు 1000 గదాల భవనం కట్టా నీలమ్మ సహకారంతో ధైర్యంతో కట్టినా ఒక్క వ్యక్తి చచ్చిపోయినా సంఘం నెరవేర్చిపోయినా 15 రూపాయలు 10 కుటుంబానికి ఇస్తున్నాం. మీరు చూడండి చాలా సంఘం సభ్యులు 15 రూపాయలు ఇస్తున్నాం. ఏదైనా వచ్చిన నాయకుడి నీలమ్మ ముసరాజు నాయకుడు మన జిల్లాలో ఉన్నది కాబట్టి వచ్చింది. నేను ఏమంటున్నంటే మీ వ్యక్తిగత రాజకీయాలు పక్కన పెట్టుండాలి. మన సంఘానికి పనిచేస్తుంది దండం కట్టుండి పట్టం కట్టుండి జాతిని ఎదుర్కోమని చెప్తున్నాం. ఎన్ని రోజులు కాసినట్టు సంఘాలు పెట్టుకుని ఒక రాష్ట్రంగా ఉంటే ప్రశాంతాలు ఇద్దరు ఎందుకు సంసారమైన సంఘాలు పెట్టుకుంటాయి. కావాలంటే మరి సంఘం కోసం సంఘం ధర కోసం పనిచేయండి. మేము దండం చేస్తాం. ఇప్పుడు ఒకప్పుడు కాసిన కేంద్ర సభ కానీ బడబడిగా చేసినప్పుడు కానీ అప్పుడు
అప్పుడు ఈ పేరు వాసపు లేవు. ఇప్పుడు ఒక విషయం ఇస్తే మినిమం ఒక గంట సేపట్లో ముదిరాజులు ఒక 50,000 ఒక రోజుల్లో 100,000 కాబట్టి చైతన్యం అయింది. ఇప్పుడు ఒక వ్యక్తులు చెప్తున్న ఏమంటారంటే గర్వంగా చెప్తున్నాం పదంజలి కాన్సెన్సీలో మాకు మా మైపాలెడ్డి గారు ఎన్ని కోట్ల ఆశలు పెట్టినా జైలు కూడా పంపించిన జైలు కదా ప్రారంభిస్తున్నా మా అన్న మా పురపాలు చేస్తామని చెప్పేసి మా అక్కడ స్వచ్ఛందంగా జైలు చేసి వేసుకుని కూడా నీరమ్మ సపోర్ట్ చేస్తాం అన్నప్పుడు పోరాడడం తలపడడం లాస్ట్ మా ముద్ర జాతికి నీలమ్మ సూచికలు అని చెప్తాం. ఎందుకంటే అన్న కూడా చెప్తున్నాం అన్న మా టికెట్ పోయింది పట్ట రమేష్ రాజు ఏం తప్ప
తక్కువనే డబ్బులు తక్కువనే అన్ని అనుకుని ఒక అభ్యర్థి పోటీ చేసిన సహకరించుకుని ఏదైనా పైకి వస్తారు డబ్బులు ఉన్నాయి సహకరించే తెలియదు. కాబట్టి నన్ను దండాలని చెప్తున్నా మీ అందరు కూడా ఈ రోజు ఇంత కష్టపడి ఈ మీటింగ్ చేసినాం. నెక్స్ట్ మీటింగ్ మాత్రం కంపల్సరీగా మీరు ఆదేశించండి. మా సగం జిల్లా నుంచి మా ఫిషర్మెన్ సొసైటీ నుంచి కానీ మా నీలమ్మ యూసర్ పరిధి కంపల్సరీ మేము 1000 మంది తక్కువ తెలుగుస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెడితే వీళ్ళు ఎవరో చెప్తూ మనోడే ఏమైనా మీటింగ్ అంటే కాబట్టి ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఫుల్ ఉండాలి. ఆ చిన్నోడు తప్పదు ఫుల్ ఉంటే ఉంటుంది అర్థం ఉంటుంది ఈ ఫోటో బయటకు అర్థం ఉంటుంది. లేకపోతే ఏమంటారు ఏ గుడిసిన మీటింగ్ ఏమాలేదు. కాబట్టి ఈ చిన్నది కూడా నేర్చుకోవాలి. అంతేకాకుండా కింద మీరు పైనట్టు కూడా జిల్లా ఫుల్ ఉండాలి. నెక్స్ట్ మీటింగ్ ఏమైనా సరేనా సరేనా నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి డేట్ మా వంతుగా మా కాన్సెన్సీ నుంచి మా నిర్మల నుంచి కూడా మీకు అన్ని అందరూ అందిస్తే బయట మేము అందరం కోరుకుంటాం. మరి డబ్బులు లేవని జనం ఎంత మంది వస్తాం మా విలేజ్ లో వేగంలో బిల్డింగ్ ఎంత ఎంత ఉంటుంది మీరు ఓపెనింగ్ స్టార్టింగ్ కూడా అందరూ రావాలని తెలియజేస్తున్నా అందరు భవిస్తున్నా తప్పుడు సమాచారం. థ్యాంక్ యూ మహేష్. మనము క్వాంటిటీ